లంక గ్రామాలపై వరదలు పగబడినట్లే ఉన్నాయి. మొన్నటి వరదల నుంచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు. అప్పుడే మళ్ళీ నీట మునిగాయి. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. దీంతో తలదాచుకునే చోటు లేక అల్లాడిపోతున్నారు అక్కడి ప్రజలు. అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పునరావాస కేంద్రాలకు పరిగెడుతున్నారు. ఇప్పటికే పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుగా మరో 118 గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. మరోవైపు రహదారులు నీట మునగడంతో పడవల పైనే ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. స్కూళ్లు ప్రభుత్వ ఆఫీసులు కూడా ముంపులో చిక్కుకున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేని పరిస్థితి. ట్రాక్టర్లు పడవల ద్వారా ప్రవాహాన్ని దాటుతున్నారు. మొత్తం 118 లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. పెళ్లి ముహూర్తాల సీజన్ కావడంతో లంక గ్రామాల్లో పెళ్లిల కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోకి బంధువులు వచ్చే అవకాశం లేకపోవడంతో పెళ్లిల లొకేషన్ మార్చుకుంటున్నారు. ట్రాక్టర్లపై వధూవరులను తీసుకొస్తున్నారు. వరద పెరిగితే ఇలా కూడా పెళ్లి చేసే అవకాశం ఉండదని అలర్ట్ అవుతున్నారు కుటుంబ సభ్యులు. ఎక్కడ కుదిరితే అక్కడ తతంగం ముగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరద భయంతో లంక గ్రామాలు విలవిలాడుతున్నాయి. మోకాళ్ల లోతు నీళ్లలో నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇవాళ రాఖీ పౌర్ణమి కావడంతో వరదలోనే వేడుకలు జరుపుకుంటోన్న దృశ్యాలు ఎన్టీవీకి చిక్కాయి. నీళ్లలో నానుతూనే కొందరు బాలికలు తమ సోదరులకు రాఖీలు కట్టారు. ఎక్కడున్నా గానీ ప్రతి సంవత్సరం తమ తోబుట్టుకి రాఖీ కట్టి సంవత్సరం అంతా కూడా తమకు అండగా ఉండాలని కోరుకునేదే రాఖీ పౌర్ణమి. అయితే లంక గ్రామాల్లో వరద ప్రభావంతో ఈసారి పూర్తిగా లంక గ్రామాలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి. కానీ పిల్లలు మాత్రం తమ తోబుట్టులు ఎవరైతే తమ్ముడు కానీ అన్నయ్య కానీ ఉంటాడో అతనికి తీసుకొచ్చి వర్షంలోనే తడుచుకుంటూ వచ్చి రాఖీ సందర్భంగా రాఖీ కడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రస్తుతం చిన్నారులు మనతో ఉన్నారు. మాక్సిమం ఇలాంటి ఘటనలు అరుదుగానే జరుగుతాయని చెప్పుకోవచ్చు. పెద్దవాళ్ళు కూడా ఈ రోజుల్లో నెగ్లెక్ట్ చేస్తున్నారు. పండుగలకు కానీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఈ రాఖీ శుభాకాంక్షలు చెప్పే సిచ్యువేషన్ కొన్ని చోట్ల లేదు. కానీ లంక గ్రామాల చిన్నారులు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలా అయినా మిస్ అవ్వకూడదు అనే టార్గెట్ తో తమ తమ్ముడు గాని అన్నయ్య గాని ఎక్కడున్నాడో వెతికి దాదాపు మోకాలు లోతులో నీళ్లలో వీళ్ళు తడుచుకుంటూ వచ్చి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పారు. ప్రస్తుతం కొంత ఈ చిన్నారులు ఉన్నారు. ఏంటి ప్రతి సంవత్సరం కడతారమ్మా మీరు రాఖీ? కడతామండి. మా తమ్ముడు అంటే మాకు ప్రాణం అండి. మేము ప్రతిసారి కట్టి వాళ్ళమండి. వరదలు వచ్చినా తడిచి మరీ కట్టామండి. ఇప్పుడు మరి ఎలా వచ్చారు? తడిచిపోయి మరి వచ్చారా? వచ్చామండి. తడిచిపోయి వచ్చామండి. అన్న చెల్లి అనుబంధం అండి రాఖీ. దుర్గభవని అండి. మీ తమ్ముడికి ప్రతి సంవత్సరం రాఖీ కడతావు వచ్చి ఏం చెప్తాడు? నువ్వేం చేస్తావు వచ్చి? ప్రతి సంవత్సరం కడతానండి రాఖీ. ఇప్పుడు ఉన్నవాడు అక్కడే రండి తమ్ముడు. ఏమి ఇచ్చా మరి మీ అక్కలు ప్రతి సంవత్సరం కడతారు నీకు రాఖీ? కడతారండి. ఏమి ఇచ్చా నువ్వు? డబ్బులు ఇస్తాను. మరి సంవత్సరం వరద వచ్చింది వస్తారా అనుకున్న వాళ్ళు? వరద వచ్చింది కదా, వాళ్ళు వస్తారా రారా అనుకున్నావా? వస్తారనుకున్నాను. ఇది చూసుకోవచ్చు చిన్నారుల్లో ప్రేమకి ఇది నిదర్శనమే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా వరద నీటిలో దాదాపు పిల్లలు కూడా మోకాళ్ళ లోతు వరద నీటిలో ఉండిపోయారు. కానీ ప్రతి సంవత్సరం ఉన్న ఆనవాయితీ ఈసారి మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పాలని వీళ్ళు ఎక్కడి నుంచో వీళ్ళ కజిన్ బ్రదర్ అయినప్పటికీ కూడా వచ్చి ఇక్కడ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పి తమకు తమ తమ్ముడికి అయితే రాఖీ కట్టి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళ పేరెంట్స్ ఉన్నారు. ఏంటమ్మా ఇప్పుడు ప్రతి సంవత్సరం రాఖీ అసలు రాఖీ స్పెషల్ అంటే మీకు ఖచ్చితంగా తెలుసు, మీరు కట్టేవారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వరద నీరు అయినా వచ్చి కడుతున్నారు మీ వాళ్ళు? మాకు వరద నీరైనా ప్రేమానురాగాలు ఉండాలని ఎక్కడైనా అంత దూరమైనా వెళ్ళి కట్టుకుంటామండి. రాఖీ పండుగ అంటే మాకు అదే ఆనందం అండి.
తోబుట్లోనా బంధుత్వం అన్నది ఎక్కడున్నా కలిసి ఉండాలని అన్నదమ్ముల అనుబంధమని మాకు ఉన్నది అదే అదేనండి రాకీ మీరు కట్టారా మరి రాకీ మీరు మీ సోదరులకి ఆ మా అన్నగారు కట్టామని వచ్చారండి కట్టించుకుని వెళ్ళారండి అదే ఏమో ఎలా ఉంది మరి వరద నీరు అయినా కానీ మీ పిల్లలు వచ్చి రాకీ కడుతున్నారు ఏంటి ఇది మొత్తానికి అయితే లంక గ్రామాల్లో చిన్నారులు సరదాగా వచ్చి వీళ్ళ రాఖీ కట్టుకుంటున్నారు వచ్చి ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ తమ మధ్య ఉన్న ఏదైతే సోదర భావాన్ని పూర్తిగా కొనసాగేలాగా ఇటు లంక గ్రామాల్లో చిన్నారులు రాఖీ పౌర్ణమిని ఎంజాయ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్ అంటే